हेलो एवरीवन वेलकम टू सीएन नाइन ग्रेटर हैदराबाद पेरोंदिन रेस्टोरेंट होटल बेकरी कुल्ली पुरुगुलु पट्टिना फुड्स नी डेलिवर चेस्तुन्नायनी कस्टमर्ल नुंची फिर्यादु वेल्लवेत्तुतुन्नायि। नार्मल होटल रेस्टोरेंट नमकं लेक पेद्दवाट्लो नुंची आन्लैन आर्डर पेडिते क्वालिटी फुड रावडं लेदनी रोजु 20 की पैगा कंप्लेंट्लु जीहेचएमसी की अंदुतुन्नायि। ఆన్లైన్ యాప్లలో బుక్ చేస్తున్న ఫుడ్ డెలివరీపై హోటల్ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోవడం లేదు। వెజిటేరియన్ అయితే కుల్లిన ఆహారం, నాన్ వెజ్ అయితే ఉడికి ఉడకనే మాంసాన్ని అందిస్తున్నారు। ప్యాకేజ్ ఐటమ్స్ అయితే దుర్వాసన వస్తున్నాయని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి। ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కస్టమర్లు ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వడానికి భయపడుతున్నారు। ఫుడ్ పాయిజనింగ్ జరిగితే ప్రమాదం ఉంటుందని అంటున్నారు। షేక్పేట్ దర్గాలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ నుంచి బిర్యానీని ఆర్డర్ చేస్తే అందులో ఒక ఇంచ్ మెటల్ వైర్ వచ్చిందని, అది కడుపులోకి వెళ్తే పరిస్థితి ఏంటని శ్రీరామ్ అనే సిటిజన్ బల్దియాకు ఫిర్యాదు చేశాడు। అలాగే రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ బుక్ చేస్తే బల్లి వచ్చిందని ఇటీవల ఆయన ఆందోళనకు దిగారు। ఇలాంటివి వందలాది ఘటన జరుగుతున్నా అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని విమర్శనలు వస్తున్నాయి। నామకే వాస్తే కొన్ని రెస్టారెంట్లు పెనాల్టీలు వేసి చేతులు దులుపుకుంటున్నారని కస్టమర్లు అంటున్నారు। గ్రేటర్ పరిధిలో ఫుడ్ బాలేదంటూ డైలీ 20 కి పైగా ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వస్తున్నాయి। కంట్రోల్ రూమ్, ట్విట్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నేరుగా కంప్లైంట్లు వస్తున్నాయి। ఫిర్యాదులు వచ్చిన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ, సూపర్ మార్కెట్లలో శాంపిల్స్ ను ఆఫీసర్లు సేకరిస్తున్నారు। ఫిర్యాదులు వచ్చినవి కాకుండా ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెలకి 6 శాంపిల్స్ లను స్వీకరించాల్సి ఉంది। అయితే ఈ రిపోర్ట్లు వచ్చేందుకు టైం పడుతుందని చెప్తూ మాట దాటేస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు। తాము ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు। ఇదే విషయంపై అధికారులను అడిగితే తాము శాంపిల్ సేకరించి షోకాజు నోటీసులు జారీ చేయడం వరకు మాత్రమేనని, పెనాల్టీలు జాయింట్ కలెక్టర్లు వేయాల్సి ఉంటుందని అంటున్నారు। జీహెచ్ఎంసీలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, సంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ ఏడాదిలో 30 మంది రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులకు పెనాల్టీ వేశారు। ఫ్రూట్స్ నుంచి బిర్యానీ, కర్రీస్, కేకులు, బేకరీ ఐటమ్స్ వరకు ఏది ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా క్వాలిటీ ఉండడం లేదు। దీంతో ఆన్లైన్ ఆర్డర్లు అంటేనే జనం భయాందోళనలకు గురవుతున్నారు। హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఒక పెద్ద రెస్టారెంట్ ఫుడ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే క్వాలిటీ బిర్యానీ రావడం లేదని అహిక్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశాడు। 2 నెలలుగా ఇలాగే ఉంటుందని, ఆన్లైన్ ఆర్డర్లు అసలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు।